హాయ్ అండి, వెల్కమ్ టు శ్రీనిష్ వ్లాగ్స్. ఈరోజు మీకు నేను ఫాలో అయ్యే కొన్ని గార్డెనింగ్ టిప్స్ చెబుతున్నాను. మన ఇంట్లో వేస్ట్గా ఉన్న కొన్ని బాటిల్స్ కానీ కంటైనర్స్ కానీ తీసుకొని అందులో వాటర్ ఫిల్ చేసుకొని తర్వాత మనం ఒక కాటన్ థ్రెడ్ కానీ లేదంటే పురుకోస్ కానీ తీసుకొని ఒక ఎండ్ని బాటిల్లో కానీ కంటైనర్లో కానీ పెట్టుకోవాలి. సెకండ్ ఎండ్ని మనం ఏదైతే ప్లాంట్కి వాటర్ చేయాలనుకుంటున్నామో అందులో పెట్టాలండి. ఈ వాటర్ మనకి ఎంత ఫ్లో కావాలో దాన్ని బట్టి మనం ఆ థ్రెడ్ని తీసుకోవాలి. నేను ఇక్కడ చిన్న ప్లాంట్ కాబట్టి నేను సన్నటి థ్రెడ్ పెట్టుకున్నాను. సో ఒక్కొక్క డ్రాప్ అనేది పడుతూ ఉంటుంది. ఇవి మనకి ఎప్పుడు ఎక్కువ యూజ్ అవుతాయంటే మనం ఏదైనా ట్రిప్స్కి కానీ లేదా చిన్న చిన్న ఊర్లు కానీ వెళ్తాం కదా, అప్పుడు మనం వాటర్ని ప్లాంట్స్కి అందజేయలేము. సో అప్పుడు ఏమవుతుందా అని మనం భయపడుతూ ఉండాలి. అలాంటప్పుడు మనం ఇలాంటి సెటప్ ఒకటి చేస్తే అది వాటర్ అనేది ఈజీగా ఆ మొక్కలకి అందుతూ ఉంటుంది. చూసారా, నేను ఇక్కడ సన్నటి థ్రెడ్ పెట్టాను. సో ఇది చిన్న ప్లాంట్ కాబట్టి ఒక్కొక్క డ్రాప్ వాటర్ అనేది అందులో పడుతూ ఉంది. మీరు పెద్ద థ్రెడ్ తీసుకుంటే మాత్రం, లావు థ్రెడ్ తీసుకుంటే మాత్రం అది ఎక్కువ పడుతుంది. నేనైతే చిన్న చిన్న ప్లాంట్స్ కాబట్టి సన్నటిది పెట్టాను, ఎందుకంటే చిన్న ప్లాంట్స్కి ఎక్కువ వాటర్ అయితే అవి చనిపోయే ప్రమాదం ఉంది. సో చూసారా, చిన్న థ్రెడ్ కాబట్టి ఒక్కొక్క డ్రాప్ అనేది పడుతుంది. ఇదండి నేను చెప్పే ఫస్ట్ టిప్. ఇది కూడా ఇది మీ ఇంట్లో కూడా ఫాలో అవ్వండి, ఒకవేళ మీకు నచ్చితే కనుక. కానీ ఇదైతే మాకైతే చాలా హెల్ప్ఫుల్ అవుతుంది, మేమైతే ఫాలో అవుతున్నాము. సో సెకండ్ టిప్ ఏంటంటే, మనం ఎప్పుడైనా మొక్కల్ని కట్ చేస్తాం కదా, కట్ చేసిన బ్రాంచెస్ని మనం పాడేస్తాం. అలా పాడేయకుండా ఇలా చిన్న చిన్న కంటైనర్స్లో కానీ లేదంటే వేస్ట్గా ఉన్న చిన్న చిన్న పెట్ బాటిల్స్ ఉంటాయి కదండి, ఆ బాటిల్స్లో కానీ పెడితే అవి కొన్ని డేస్కి చిన్న చిన్న రూట్స్ ఫామ్ అవుతాయండి. ఆ రూట్స్ కొంచెం బలంగా అంటే లావు రూట్స్ అలా అవుతే మనం వాటిని ఒక సపరేట్ మట్టి ఉన్న పాట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. కానీ చెప్పాల్సింది ఏంటంటే ఈ రూట్స్ అనేవి లావుగా అవ్వాలండి. ఇదిగో చూసారా, ఇలాంటి పెద్ద పెద్దగా పెరిగిపోతూ ఉంటాయి క్రీపర్స్ అలాంటివి, వాటిని మనం కట్ చేసేస్తాం. కట్ చేసి పాడేసే కంటే ఇలా బాటిల్స్లో పెట్టుకుంటే మనకి ఇలా చిన్న చిన్నగా రూట్స్ ఫామ్ అవుతాయి. చూసారా, స్టార్టింగ్లో ఉన్నాయి. ఈ రూట్స్ అనేవి మనకి కొంచెం లావుగా అవ్వాలి. లావుగా అయ్యాక మన దగ్గర చిన్న చిన్న పెట్ పాట్స్ ఉంటాయి కదండి, వాటిలో మట్టి వేసుకుని లేదంటే చిన్న చిన్న గ్లాసెస్ కానీ ఏమైనా మగ్స్ కానీ ఉంటాయి కదా యూజ్ చేయనివి, వాటిలో మట్టి వేసుకొని ఇలా పెంచుకుంటే బాగా డెకరేటివ్ పీసెస్ లాగా ఉంటాయండి. అంటే ఇలా ఉంటే డెకరేటివ్ కాదు, చెప్పాలంటే వాటిని డెకరేట్ చేసుకోవాలి మనం. సో అది జస్ట్ ప్లాన్ చేశాను కాబట్టి. థర్డ్ది వచ్చి మనం లీఫీ వెజిటబుల్స్ తీసుకుంటాం కదా, అవి రూట్స్ చేసి పాడేస్తాం. అలా కాకుండా ఇలా మట్టిలో పాతితే అవి మళ్ళీ రీగ్రో అయ్యి మనకి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఇక్కడ కొరియాండర్ చూసాం కదా, అలా కొరియాండర్ కాకుండా రిమైనింగ్ లీఫీ వెజిటబుల్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.